చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావనకి వెళ్దాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ ఎదుటి నిలబడి మీ మాటలు మాట్లాడుచుండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నా తండ్రి, చెప్పబోవు నాకు ఎనుభవ మీ బిడ్డలకు నా తండ్రి, పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని మెండుగా కుమ్మరించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రియకుమారుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. కొలసీ పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ అంధకార సంబంధమైనటువంటి చీకటిలో మనమున్నాం. మనమంటే మీరు నేను అందరూ కూడా అంధకార సంబంధమైనటువంటి ఈ చీకటి లోకంలో ఉన్నటువంటి మనము. కానీ వెలుగులోకి ఎలా రప్పించాలి పిల్లలా? చీకటి అంటే బాహ్యంగా కడపడే చీకటి గురించి ఇక్కడ చెప్పడం లేదు, అంధకార సంబంధమైనటువంటి చీకటి. ఈ అంధకార సంబంధమైన చీకటి ఇది ఆత్మీయ ఆత్మకు సంబంధించిన పిల్లలా. ఈ ఆత్మలు ఎంతో మంది బాహ్యంగా ప్రదర్శనీయంగా ఎంతో కనపడుతూ ఉంటారు, ఎంతో బాగున్నట్టుంటారు, కానీ ఆత్మీయంగా కురింగిపోతూ ఉంటారు, ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉంటుంటారు పిల్లలు. ఈ ఆత్మీయంగా దూరంగా అంధకార బంధంలో ఉన్నటువంటి అంధకార సంబంధాలలో విరుక్కునిపోయినటువంటి వీళ్ళందరం ద్వారా కుమారుని యందు అంటే క్రీస్తు ప్రభువారి యందు దేవుడు అందరినీ బయటికి రప్పించాలని ఒక సంకల్పాన్ని నియమించుకున్నాడు పిల్లలు. ఒక సంకల్పాన్ని నియమించుకున్నాడు ఎవరి ద్వారా అంటే క్రీస్తు ప్రభువారి ద్వారాగా మనల్ని ప్రేమించి. ఎలా మనల్ని ప్రేమించాడంటే కుమారుడు ప్రాణం పెట్టినందుగా మనల్ని ప్రేమించాడు. మనం ఈ లోకంలో గొప్పవారమని కాదు పిల్లారా, మనల్ని ఆయన ప్రేమించింది. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనిషి అందరూ పాపులే, అందరూ అంధకారంలో ఉన్నవారే పిల్లారా. వీళ్ళందరినీ విడిపించాలని చెప్పేసి క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి ఆయన యొక్క మరణం ద్వారాగా మనకి పశ్చాత్తాపం అనేది కలిగింది పిల్లారా. పశ్చాత్తాపం అనేది కలిగి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని రప్పించాడు దేవుడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని రప్పించి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, అంధకారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రక్షణ భాగ్యంలోకి రప్పించాలని చెప్పేసి దేవుడు ఆయన యొక్క అనాథ సంకల్పంలో ప్లాన్ వేశాడు పిల్లలు. చూడండి, ఆయన యొక్క రాజ్య నివాసులు అంటే పిల్లరా, మరి అంధకార సంబంధంలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని రాజ్యంలో ఆయన కుమారుని యొక్క రాజ్యం అంటే పిల్లరా సంఘం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సంఘంలో ఆ అంధకారంలో ఇరుక్కుని పోయినటువంటి వీళ్ళందరినీ రప్పించి క్రీస్తు ప్రభు వారి ద్వారాగా బాప్టిజం అనే కార్యక్రమం ద్వారాగా ఈ సంఘంలోకి ప్రవేశించాలని దేవుడు సంకల్పించాడు. సంకల్పించిన విధంగానే కుమారుని లోకానికి పంపించి ఆయన యొక్క మరణం ద్వారాగా, మరణం అయిపోయిన తర్వాత పునరుద్ధరణం తర్వాత మనము మనందరం కూడా ఆయన యొక్క మరణంలో పాలు పొందులు పొంది మన పాపాలు ఒప్పుకొని ఆయన యొక్క రాజ్యము అనగా దేవుని సంఘం, ఆ సంఘంలోకి మనందరినీ ప్రవేశపెట్టడానికి కుమారుని లోకానికి పంపించాడు. కానీ ఈ సందర్భము ఎవరికి అర్థం కావడం లేదు పిల్లలారా. ఎక్కువగా కూడా ఏదో దేవుడు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు, ఏదో మనము చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అనే విధంగా ఉంటున్నారు. కానీ కుమారుడు ప్రాణం పెట్టడం ద్వారాగా మనకి రక్షణ కలుగుతుంది, ఆ రక్షణ నుంచి మనము సంఘంలోకి ప్రవేశిస్తున్నాము, ఆ సంఘం ద్వారాగా మనకు రక్షణ సంకల్పం అనేది మనకు ఉంటుంది అని చెప్పి మాటలు గుర్తించలేకపోతున్నారు పిల్లలు. ఎందుకు ఈ మాటలు గుర్తించలేకపోతున్నారు? ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు కదా, ఎందుకు ఈ రక్షణ మనం కోల్పోతున్నాం? చూడండి అదే విధంగా 14 చూసుకుంటే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. కుమారుని యొక్క విమోచన ద్వారా, ఆయన యొక్క మరణం పెట్టిన దాని ద్వారాగా మనకి ఏం కలుగుతుందంటే మొట్టమొదటిగా పాపక్షమాపణ కలుగుతుంది పిల్లలారా. ఆయన యొక్క మరణం ద్వారాగా మనందరం కూడా పాపక్షమాపణ భూమి మీద కలుగుతుంది. ఎప్పుడు ఈ పాపక్షమాపణ కలుగుతుంది? ఎప్పుడు? దేని ద్వారా అంటే ఈ బాప్టిజం అనే కార్యక్రమం ద్వారాగా. ఒకసారి చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2:12 మీరు బాప్టిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి. క్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానం ద్వారాగా మనం అందరం కూడా ఈ యొక్క రక్షణ భాగ్యం అనేది అంటే క్షమాపణ అనేది మనకు కలుగుతుంది పిల్లలారా.
ఈ బాప్తిస్మ అనే కార్యక్రమంలో పాతి పెట్టబడుతున్నాం. పాతి పెట్టబడినటువంటి మనము కొత్త జన్మ పునరుజ్జనం అనేది మనకు దేవుడు ఇస్తున్నాడు. ఆ పునరుజ్జన్మ ద్వారాగా కుమారుని యొక్క మరణం ద్వారాగా మనం సంఘంలోకి ప్రవేశిస్తున్నాం. సంఘంలో ప్రవేశించినటువంటి మనము ఆ యొక్క ఆరాధన క్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం పిల్లరా. కానీ ఈ సమయాలు ఈ సందర్భాలు ఏది కూడా మనము మనక ఎవరికి ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఈ సందర్భాలు మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం పిల్లరా. ఈ సందర్భాలు ఎందుకు దేవుడు ఇలా రాయించాడు? ఎవరు కూడా అంధకార సంబంధమైనటువంటి చీకటి సంబంధాల్లో చీకటి శక్తులలో ఉంటున్నారో వీళ్ళందరినీ విడిపించడానికి ఈ బాప్తిస్మ అనే కార్యక్రమం ద్వారాగా సంఘంలోకి మనం అందరినీ ప్రవేశింపజేయుచున్నాడు. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ప్రభు ద్వారాగా. క్రీస్తు ప్రభు ద్వారాగా మనం అందరం కూడా సంఘంలోకి ప్రవేశించి దేవునితో కూడా ఉన్నతమైనటువంటి ఆ లోకాన్ని మనం స్వతంత్రించుకున్న దానికి ఒక గొప్ప కార్యాన్ని భూమి మీద పెట్టాడు. అది ఆ బాప్తిస్మ అనే కార్యక్రమం. ఈ బాప్తిస్మం ద్వారాగా మనం సంఘంలోకి ప్రవేశించిన మనం అంటే దేవుడి రాజ్యము ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యము సంఘం పిల్లర్. ఆ సంఘంలోకి ప్రవేశించిన మనము ఎప్పుడైతే ప్రవేశిస్తామో మనం జీవ గ్రంథ పుస్తకంలో మన పేరు అక్కడ వ్రాయబడుతుంది పరలోకం. పరలోకం ఎంట్రెన్స్. కానీ ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో అందరికి పరలోకమా? కాదు పిల్లర. తీసుకున్నటువంటి ఆ బాప్తిస్మాన్ని మనము మరణం వరకు కూడా మనం దేవునికి నమ్మకం ఉండాలి. మరణం వరకు ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే మనకి పరలోకమైన రాజ్యాన్ని మనకు దేవుడిస్తాడని వాగ్దానం చేస్తాడు. ఎవరు తప్పిపోకుండా ఈ మాటల ద్వారాగా మనం దేవునిలోకి రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షణలో మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.